మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఫిబ్రవరి 5వ తేదీ మహా అద్భుతమైన రోజు ఎందుకంటే ఈ రోజు మాఘ పౌర్ణమి అనేది ఆదివారం వస్తుంది అంతే కాదు ఇదే రోజు పుష్యమీ నక్షత్రం ఉంది ఇలా ఆదివారం పుష్యమీ నక్షత్రం ఉంటే దానిని పుష్యార్క యోగం లేదా రవి పుష్యమీ యోగం అంటారు ఇది అద్భుతమైన యోగంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని స్నానం చేస్తారో వారి జన్మల దరిద్రం మరియు పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ వంటికి నూతన శక్తి వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి దిష్టి నరదిష్టి తొలగిపోతాయి మీ శరీరంలో ఉన్న వ్యాధులు మీకు తెలియకుండానే మాయమైపోతాయి మీరు దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది మానసిక వ్యాధులు నయం అవుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే కోటి జన్మల పుణ్యమో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు మాఘ పౌర్ణమినే మహా మాఘి అని పిలుస్తారు ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజులుగా పురాణాలు చెప్తున్నాయి ఈ పౌర్ణములు మానవులకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు వీటిల్లో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైన పుణ్యదినమని పురాణాలు వివరిస్తున్నాయి మాఘ పౌర్ణమి రోజు సకల దేవతలు తమ శక్తులను మరియు వారి యొక్క తేజస్సులను జలంలో ఉంచుతారు కాబట్టి ఈ రోజు స్నానానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఈ రోజు స్నానాన్ని ఆచరించిన వారికి ఎన్నో జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోతాయి అంతే కాదు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యమని పురాణాలు వివరిస్తున్నాయి అందున ఈ రోజు గంగాదేవి జలంలో కొలువై ఉంటుంది మాఘ పౌర్ణమి గురించి పురాణాల్లో ఇలా వివరణ ఉంది ఆ మహాశివుని అర్ధాంగి సతీదేవి అంటే దక్షిణ కుమార్తె మహా మాఘినాడే ప్రాద్భవించిందని ప్రతీతి పార్వతీదేవి ఒకసారి దక్షిణావర్త శంఖం ఆకారాన్ని ధరించి సరయూ నదిలోని కాలింది మడుగులో గల ఒక పద్మంలో పడింది దక్ష ప్రజాపతి సరయూ నదిలో స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు అది దక్షిణావర్తమై ఉంది దక్షిణావర్త శంఖం అపురూపమైనది అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది ఆ సంగతులు తెలిసినవాడు కావటం చేత దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచే ఉద్దేశ్యంతో చెయ్యి చాపి అందుకోబోయాడు అతని చేతి స్పర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది ఆ బాలికను అపురూపంగా గుండెలకు హత్తుకొని తీసుకువెళ్ళి భార్యకు అప్పగించాడు దక్ష దంపతులు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచారు ఆ బిడ్డే సతీదేవి శంఖం బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి అందుచేత ఈ తిది అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది మాఘ పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి మనకు ఉన్న 12 మాసాలలో అకామావై మాసాలు చాలా విశేషమైన మాసాలు అని చెప్తారు అంటే ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘ మాసం వైశాఖ మాసం ఈ 4 మాసాల్లో వచ్చే పౌర్ణములు ఇంకా విశేషమైనవిగా పురాణాలు చెప్తున్నాయి ప్రత్యేకించి మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి సముద్ర స్నానానికి దానానికి చాలా విశేషమైనది ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే మీరంతా సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ఒక విశేషమైన తిథిలోనే సముద్ర స్నానం చేయాలి అటువంటి తిథియే ఈ మాఘ పౌర్ణమి దీనినే మహా మాఘి అని పిలుస్తారు ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే కనుక సముద్ర స్నానం చేయటానికి ప్రయత్నించండి లేదా సంగమ స్నానం చేయటానికి ప్రయత్నించండి నదులు సముద్రంలో సంగమించే దగ్గర స్నానం చేయటం చాలా విశేషం లేదా కనీసం నది స్నానం చేయండి ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి రోజు మీరు నది స్నానం కాని సంగమ స్నానం కాని చేస్తే ప్రయాగలో కుంభమేళాలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుంది ఒకవేళ నది కూడా మీకు దగ్గరలో లేకపోతే తటాక స్నానం చేయండి అంటే చెరువులో స్నానం చేయండి అది కూడా లేకపోతే బావి నీటితో స్నానం చేయాలి అది కూడా అవకాశం లేకపోతే
మీ ఇంట్లోనే బకెట్ లో నీటిని పట్టి మీ కుడి చేతి బొటన వేలుతో 11 సార్లు గోవింద నామస్మరణ చేస్తూ అంటే గోవింద 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 అంటూ బొటన వేలుతో తిప్పి ఆ నీటితో స్నానం చేయండి। అప్పుడు మీకు మాఘపౌర్ణమి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది। పవిత్ర మాఘపురాణంలో ఇలా వివరణ ఉంది। నదులలో గంగా నది పవిత్రమైంది। ఎలా అనగా గంగా జలం విష్ణు పాదాల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది। అందుకే గంగా జలం సర్వ పాపాలను హరిస్తుంది। ఈ మాఘపౌర్ణమి రోజు అన్ని జలాలలో గంగాదేవి కొలువై ఉంటుంది। ఈ రోజు గంగా జలంతో స్నానం చేసిన మహా పాపములు సైతం హరించుకుపోవును। కాబట్టి గంగా జలం అంతటి పవిత్రమైంది। ఏ నదిలో కాని సెలయేటిలో కాని చెరువునందు కాని ఇంట్లో స్నానం చేసే సమయంలో కాని గంగా 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 అని మూడు సార్లు అనుకొని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగా జలంతో సమానం అవుతుందని పవిత్ర మాఘపురాణం తెలియజేస్తుంది। మాఘపౌర్ణమి రోజు ప్రధానంగా సముద్ర స్నానాలు చేయటం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి। మన శరీరం సముద్రంలోని ఉప్పు నీటిలో సంవత్సరంలో కనీసం 4 సార్లు అయినా మునగటం వల్ల ఆ ఉపదనం మన వెంట్రుకల ద్వారా మన శరీరంలోకి వెళ్లి మాలిన్యాలను వ్యర్థ లవణాలను తొలగిస్తుందని వైద్య శాస్త్రం చెప్తుంది। కాబట్టి ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయాలని అంటారు। ఇలాంటి సముద్ర స్నానాలు పౌర్ణమి రోజే ఎందుకు చేయాలంటే చంద్రుడి 16 కలల శక్తి సముద్రంలో ఉండేది ఆ ఒక్క తిది రోజే కాబట్టి। అందుకే మాఘ పౌర్ణమి రోజు తప్పక సముద్ర స్నానం చేయాలని అంటారు। ఈ రోజు ఒక్క సముద్ర స్నానం ఆచరిస్తే కోటి నదీ స్నానాలు చేసినంత పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి। మాఘమాసం స్నానాదులకు పుణ్యమాసం। ఈ మాసం మొత్తం స్నానం ఆచరించలేని వారు కనీసం మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం ఆచరిస్తే నెలంతా మాఘమాస స్నాన ఫలితం దక్కుతుంది। ఈ రోజు ఇలా చేస్తే మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం। కానీ సముద్రం అందరికీ అందుబాటులో ఉండదు, అలానే చాలా మంది వెళ్ళలేరు। అలాంటి వారు ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సముద్ర స్నానం చేసినంత మహాపుణ్యం దక్కుతుంది। మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో బకెట్లో చిటికెడు గల్లుప్పు అంటే సముద్రపు ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీరు సముద్ర స్నానం చేసినట్లే అవుతుంది। కాబట్టి ఈ రోజు సముద్రం దగ్గరకు వెళ్లి స్నానం చేయలేని వారు ఇంట్లో చిటికెడు గల్లుప్పును స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి। మీ ఒంట్లో ఉన్న నెగటివ్ శక్తులన్నీ పోతాయి, దిష్టి నరదిష్టి తొలగిపోతుంది, మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది, మానసిక రోగాలు తొలగిపోతాయి, శరీరం లోపలి వ్యాధులు మాయమవుతాయి, దేనినైనా సాధించే శక్తి వస్తుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి। ఇక ఈ రోజు చేసే దానం జపం స్నానం ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇవ్వటంతో పాటు జన్మల పాపాలను పోగొడుతుందని పురాణ వచనం। పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో అనేక కష్టాలను అనుభవిస్తుంటారు। అలాంటి వారికి ఇలాంటి పుణ్యతిథుల్లో చేసే పరిహారాలు పుణ్యకర్మల వల్ల అలాంటి పాపాలన్నీ పోయి కష్టాలన్నీ తీరి పుణ్యం వస్తుంది। మాఘమాసం లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి। ఈ రోజు నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినాలి। ఇలా తింటే మీ వంటికి తెలియని దివ్య శక్తి వస్తుంది। చంద్రుడు అత్యంత వెలుగులతో 16 కలలతో ప్రకాశిస్తున్న సమయంలో మీరు నువ్వులతో చేసిన పదార్థాలు తినటం వల్ల ఆ శక్తిని మీ శరీరం గ్రహించి ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మకం। అందుకే మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వులు తినాలి। ఈ రోజు శివారాధన చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది। ఈ రోజు ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో శివాలయంలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి। ఈ రోజు ఇలా చేయటం వల్ల ఆలస్యమవుతున్న పనులు త్వరగా నెరవేరతాయి, కోరిన కోరికలు తీరతాయి। ఈ రోజు శివుడికి మారేడు దళం సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది। మాఘస్నానం ఎంతో పుణ్యాన్ని తెస్తుంది। మఘా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఉదయం
అరుణోదయ వేళ ఎవరైతే నదిలో కాని చెరువులో కాని ఇంట్లో బావినీటితో కాని స్నానం చేస్తారో వారికి కలిగే పుణ్యం మాటలలో వర్ణించటం సాధ్యం కాదు। మాఘపౌర్ణమి రోజు అరుణోదయ వేళ స్నానం చేయటం వల్ల మహా పాపాలైన నశిస్తాయి। మాఘపౌర్ణమి రోజు ఇంట్లో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు పుణ్య స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది। అదే బావినీళ్ళతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం వస్తుంది। చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది। అదే సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది। పుణ్యనది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది। అదే సంగమ స్థానాలలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది। గంగానదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది। ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వల్ల కలిగే ఫలితం కన్నా నూరు రెట్ల అధిక ఫలం కలుగుతుంది। అదే సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పటానికి మాటలు చాలవు। ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు। చివరి మూడు స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు। సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాస స్నానం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది। ఈ రోజు ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిది। ఆ శ్లోకం ఏంటంటే సవిత్రే ప్రసవితే చ పరంధామ జలే మమ త్వత్తేజస పరిభష్టం పాపం యటు సహస్రద అని ఈరోజు సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి। అంటే ఓ పరంజ్యోతి స్వరూపుడా, నీ తేజస్సుసే నా పాపములు సర్వము వెయ్యి తునాతునకులుగా వ్రక్కలై ఈ జలమునందు పడి నశించుగాక అని అర్థం। మాఘ పౌర్ణమి రోజు కంచు నువ్వుల పాత్రలు దుప్పటి గొడుగు చెప్పులు దానంగా ఇస్తే కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది, జన్మల పాపాలు పోతాయి। ఈరోజు అనగా ఫిబ్రవరి ఐదో తేదీ అరుణోదయ వేళ స్నానం చేయటం ఎంతో శుభప్రదం। అందున ఈసారి మాఘ ఆదివారం రోజు మాఘ పౌర్ణమి రావటం ఎంతో విశేషంగా మన పెద్దలు చెప్తున్నారు। ఈసారి మాఘ పౌర్ణమి స్నానం చేస్తే ఏకకాలంలో మాఘ ఆదివారం మరియు మాఘ పౌర్ణమి రెండు రోజుల స్నాన ఫలితం దక్కుతుంది। ఇలా మాఘ పౌర్ణమి మాఘ ఆదివారం కలిసి రావటం వల్ల ఈరోజు చేసే ఏ చిన్న కార్యమైనా కోటి రెట్ల అధిక పుణ్యఫలం లభిస్తుంది। ఈ మాఘ పౌర్ణమి మాఘ ఆదివారం కలిసి వచ్చిన ఈరోజు ఏ సమయంలో స్నానం చేసినా విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది। రాత్రి పౌర్ణమి ఉన్నందున పౌర్ణమి వ్రతాలు కూడా ఫిబ్రవరి ఐదో తేదీనే జరుపుకోవచ్చు। ఈ మాఘ పౌర్ణమి రోజు సూర్యోదయం సమయంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే కలిగే ఫలం మాటలలో వర్ణించలేము। జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం దక్కుతుంది। ఈరోజు ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు జపిస్తారో వారికి ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి। అంతేకాదు ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు ఈరోజు నేరుగా అంది చక్కని ఆరోగ్యం మరియు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి। ఈరోజు సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది। ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు। అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుపుకున్నా సాగరుని పరిమాణం పెరగదు। సంవత్సరంలో నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలని, అవి కూడా ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమలలో చేయాలని, అలా సముద్ర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలిగిస్తాడని పురాణాలు చెప్తున్నాయి। ఈరోజు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని విధి, అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలో చేయాలి। ఈ సమయంలో నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెప్తుంది, కానీ ఈ సైన్స్ పుట్టకముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు। సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రవహించే సూర్యకిరణాల్లోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి। సూర్యచంద్రులు తమ కిరణాల్లోని అమృతత్వాన్ని
औषधि విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తారు. నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని మన మహర్షులు చెప్పారు. నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఆదివారం రోజు పుష్యమే నక్షత్రం రావటం ఒక అద్భుతవంతమైన యోగం. ఇలా రావటాన్ని పుష్యార్క యోగం లేదా రవిపుష్య యోగం అంటారు. ఆదివారానికి అధిపతి రవి. ఆ రోజు నక్షత్రం పుష్యమి, అంటే రవిపుష్యమి వస్తున్నాయి. దీనినే పుష్యార్క యోగం అంటారు. పుష్యార్కలో అర్క అంటే రవి. అయితే ఈ రవిపుష్యమి అనేది అనేక సార్లు వస్తుంది. సంవత్సరంలో రెండు లేదా మూడు సార్లు వస్తుంది. కానీ ఈసారి ఫిబ్రవరి 5వ తేదీ వచ్చేటటువంటి రవిపుష్యమి అనే యోగం మహా అద్భుతవంతమైనది. ఇది ఎంతో యోగవంతమైనది. ఈ శుభకృతునామ సంవత్సరానికి రాజు శని, శనికి ప్రత్యక్ష శత్రువు రవి. కానీ ఆదివారం రోజు శని నక్షత్రమైన పుష్యమి వస్తే అది యోగం అవుతుంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. శని సూర్యుని యొక్క కుమారుడు. ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే అది రవి పుష్యమి, గురువారం పుష్యమి నక్షత్రం వస్తే అది గురు పుష్యమి. అయితే ఈ రవి పుష్యమి యోగం అనేది ఈసారి ఎంతో శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజు రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది. అయితే వివాహానికి సంబంధించిన అంశాలు కాకుండా మిగిలిన ఎలాంటి అంశాలైనా సరే ఈ సమయంలో ప్రారంభం చేయవచ్చు. దీనికి ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు, తారాబలం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ప్రారంభం చేయవచ్చు. ఈ యోగాన్ని పొందాలి అనుకునేవారంతా తప్పకుండా ఇలా చేయాలి. 12 రాశుల వారు ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం నుండి, అంటే వారు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:13 వరకు మాత్రమే ఈ యోగం ఉంది. అంటే ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 6:37 నుండి మధ్యాహ్నం 12:13 వరకు ఉంటుంది. అంటే అంతటితో ఈ పుష్యమి నక్షత్రం ముగిసిపోతుంది. ఈ కాలంలో చేసే ఏ పనైనా సరే విజయవంతం అవుతుంది. ఈ యోగంలో ఒక వివాహం తప్ప ఏ మంచి పనైనా ప్రారంభిస్తే అంతా విజయమే కలుగుతుంది. ఈ యోగంలో వివాహం మాత్రం చేయరు. ఈ పుష్యార్క యోగంలో కొత్త భవన నిర్మాణానికి, మంత్రాలు నేర్చుకోవటానికి, కొత్త దుకాణం కొత్త కార్యాలయం ప్రారంభించటానికి, బంగారం నగలు కొనటానికి, కొత్త ఇంటిని కొనుగోలు చేయటానికి, పెద్ద వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రవిపుష్యమి యోగం ఎంతో శుభకాలం, మంచి రోజు. ఇలాంటి యోగంలో వివాహం ఎందుకు చేయరు అనే సందేహం మీకు రావచ్చు. దీనికి పురాణ వివరణ ఇలా ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమార్తె శారద, ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యానికి చెలించిపోయి స్వంత పుత్రికనే వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఈ విధంగా తన మతిభ్రమింపజేసిన మోహానికి కారణమైన పుష్యమి నక్షత్రంపై ఆగ్రహిస్తాడు బ్రహ్మదేవుడు. పుష్యమి నక్షత్రంలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మదేవుడు శపిస్తాడు. అందుకే ఒక్క వివాహం మాత్రం ఈ రోజు చేయరు. ఇక అన్ని పనులకు ఈ రోజుకు మించిన రోజు మరి ఒకటి లేదు. ఈ రోజు ఆదివారం పుష్యమి నక్షత్రం, మాఘ పౌర్ణమి, మాఘ ఆదివారం కలిసి ఉన్నాయి కాబట్టి ఈరోజు మంచి వస్తువులను కొనుగోలు చేసినట్లయితే ఆ ధనం తిరిగి రెట్టింపై మళ్లీ తొందరలోనే ఆ ధనం వస్తుందని, మళ్లీ కొనేంత ధనం వస్తుందని నమ్మకం. అందుకే చాలామంది ఈ యోగంలో బంగారం కొంటారు. ఈరోజు ఎంతైతే బంగారం కొంటారో ఆ డబ్బు మళ్లీ తిరిగి వచ్చి మళ్లీ బంగారం కొంటారనే నమ్మకం ఉంది. ఇక ఈరోజు చేసే నదీ స్నాన దాన జప హోమాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్షయమైన పుణ్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఏ చిన్న పని చేసినా అది కోటిరెట్ల పుణ్యాన్ని కలిగిస్తుంది. తెల్లజిల్లేడు చెట్టు సాక్షాత్తు గణపతి స్వరూపం. 15 సంవత్సరాలు తెల్లజిల్లేడు చెట్టును అలానే ఉంచితే దాని వేరు గణపతి స్వరూపంగా మారుతుంది. అలాంటి తెల్లజిల్లేడు చెట్టు వేరును గ్రహించటానికి ఎంతో మంచి రోజు ఈరోజు.
ఈ రోజు దేవతా మంత్రాలు జపిస్తే అంటే ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాలు జపిస్తే కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది। ఈ రోజు ఎవరైనా సరే ఒక తెల్లటి కాగితం తీసుకొని అంటే A4 సైజు లో ఉండాలి। ఇలా 5 పేపర్లు తీసుకోవాలి। పసుపును నెయ్యితో తడిపి 4 కొనలకు పసుపు పోయండి। ఆ పేపర్కు మధ్యలో శ్రీ అని రాయాలి। అన్ని పేపర్లకు ఇలా రాయాలి। ఇలా పెట్టాక అన్ని పేపర్లను మీ పూజా మందిరంలో పెట్టాలి। పూజ అయ్యాక ఈ పేపర్లను ఒక కవర్లో పెట్టి బీరువాలో పెట్టుకోండి। మీరు ఏ రోజైతే మంచి కార్యాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో ఆ బీరువా తలుపు తీసి కవర్లో పేపర్ తీసి ఆ పేపర్ మీద శుభమని మొదలుపెట్టి మహా గణాధిపతయే నమః అంటూ మీ పనులకు సంబంధించి అందులో రాసుకోండి। అంటే మీరు ఈ యోగంలో ఆ పనిని మొదలుపెట్టినట్లు లెక్క వస్తుంది। కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీ రవిపుష్యమి యోగాన్ని అనుభవించాలి అనుకునే వారంతా ఇలా తెల్లటి కాగితాల మీద శ్రీకారం చుట్టి 4 వైపులా పసుపు రాయండి। ఇక ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల లోపు మీరు ఏ పనైనా వారం వర్జ్యం రాహుకాలం తారాబలం చూసుకోకుండా ఆ పనిని మొదలుపెట్టినట్లయితే ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది। ఇది చాలా అద్భుతవంతమైన యోగం। కానీ నిశ్చితార్థాలు పెళ్లి చూపులు వివాహాలు ఇలాంటి పనులకు ఈ యోగం నిషిద్ధం। అలానే ఈ తెల్లటి పేపర్లను వివాహ సంబంధమైన కార్యాలకు వాడకూడదు। ఇది పుష్యమి నక్షత్ర కాలంలో చేసిన కార్యం కాబట్టి అసలు ఈ పుష్యమి నక్షత్రమే వివాహానికి పడదు। ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి బ్రహ్మదేవుడి శాపం ఉంది। కాబట్టి దీని ప్రకారం మంచి నిర్ణయాలు తీసుకోండి। కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టండి। అదే విధంగా ఆ రోజు ప్రశాంతంగా ఉండండి। ఆవేశం తెచ్చుకోవద్దు। అలానే నోటి వెంట ఆ రోజు అసత్యాలు రాకుండా జాగృత పడండి। ఇక ఈ సమయంలో అంటే ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల వరకు అలానే ఈ రోజంతా కూడా మాంసాహారం అసలు భుజించరాదు। అలా తింటే ఆ ఇంటికి అంత మంచిది కాదు।